థర్డ్ వేవ్ అయిపోయింది కంటిన్యూగా. ఇక కేసులు ఒక్కసారిగా వందల నుంచి వేల నుంచి లక్షలకెళ్ళిపోయి పర్స 23-24% దాకా పాజిటివిటీ రేట్కి వెళ్ళిపోయినటువంటిది కాస్త మళ్ళీ తగ్గుతూ వచ్చి ఇప్పుడు ఏది 10,000 లోపుకి కంటిన్యూగా నడుస్తుంది. గత 3-4 రోజులుగా తాజాగా చూసుకుంటే 6,396 కరోనా కేసులు నమోదైనాయి, మరణాలు 201. ఇండియాలో మహమ్మారి పూర్తిగా తగ్గిపోయింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల 6,396 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,51,556కి చేరింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు కేవలం 69,897, అది కూడా అందరూ ఇళ్లల్లోనే ఉన్నారు తప్పించి ఏ ఒక్కరు కూడా హాస్పిటళ్ళకి వెళ్లే పరిస్థితుల్లో లేరు. ఇక దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 96.92% ఉంది. ఇక తగ్గినటువంటి రేటు, అట్లాగే రికవరీ రేటు దేశంలో తాజాగా 201 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 514,589కి చేరింది. గడిచిన 24 గంటల దేశవ్యాప్తంగా 13,450 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీలకు సంబంధించి భారీ ఎత్తున టోటల్ రికవరీలు చూసుకుంటే 4,23,67,070కి చేరింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్స్ చూస్తే 178,29,00,000 మందికి కరోనా వ్యాక్సిన్ వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో 24,84,412 మంది, అంటే వ్యాక్సినేషన్ స్పీడ్ తగ్గింది అన్నటువంటిది ఇక్కడ మరో కీలకమైనటువంటి అంశం.